ఈరోజు నేను కూల్ డ్రింక్ బాటిల్స్లో నేను పెంచుతున్న మొక్కలను చూపిస్తున్నానండి. ఇది మనీ ప్లాంట్. ఈ బాటిల్కి కొంచెం ఎల్లో కలర్తో జస్ట్ అలా కొమ్మల్లాగా పెయింట్ వేసి ఇందులో ఒక రాడ్ పాత రాడ్ ఉంటే దాని క్లాత్ చుట్టేసి ఈ మనీ ప్లాంట్ దానికి పాకిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ కింద ఈ ప్లాంట్ కూడా బాటిల్కి జస్ట్ ఒక ఎల్లో కలర్ డాట్స్లో పెట్టాను, దాంట్లో ఇది పెట్టాను. ఇవి ఇప్పుడే రీసెంట్గా పెట్టిన ప్లాంట్స్ అండి, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది ఎప్పుడు ఫ్లవరింగ్ చాలా బాగుంటుందండి, ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది, చెట్టు అంతా పూస్తుంది, చాలా బాగుంటుంది. మన వేటికి కూడా చాలా కాస్ట్ పెట్టి కుండీల్లో వేయాల్సిన అవసరం లేదండి. ఈ వేస్ట్ బాటిల్స్నే మనం వాడుకుంటే చాలా బాగా పెంచుకోవచ్చు. దీనికి మళ్ళీ నేను ఇంకా డెకరేషన్ అది ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. జస్ట్ ఇవన్నీ ఇప్పుడు నేను ఎలా పెట్టాననేది చూపిస్తున్నాను. ఇది టేబుల్ రోజెస్ అండి, కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బాటిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే మనం కాస్ట్ పెట్టిన కొన్ని కుండీలు కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. నాకు సెకండ్ ఫ్లోర్లో పెట్టుబడి మీద పెట్టిన బాటిల్స్ వర్షానికి కింద పడిపోతే అయినా కానీ అవి ఏం అవ్వలేదు, మొక్క కూడా పాడవలేదు. ఇది పల్పి ఆరెంజ్ 1 లీటర్ బాటిల్లో పెట్టానండి, చాలా బాగా వస్తుంది. ఇది హ్యాంగ్ చేశాను. ఇలా మనం వేస్ట్ బాటిల్స్ అన్నీ యూస్ చేసి చేసుకోవచ్చు అండి. ఇది బొగడబంతి, ఇది కూడా చాలా బాగా పోస్తుందండి. చిన్న అన్ని దాదాపు 1 లీటర్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్స్లోనే పెట్టాను. ఇది 2 అండ్ హాఫ్ లీటర్స్ బాటిల్ని 2 పార్ట్స్గా కట్ చేసి రెండిట్లో 2 మొక్కలు వేసానండి. ఇది ఇలా హ్యాంగ్ చేశాను, ఇలా వేసుకోవచ్చండి. ఇది డెకరేటివ్ ప్లాంట్. ఇది కార్నర్ టేబుల్ మీద పెడితే చాలా బాగుందండి, చాలా గుబురుగా పెరిగింది. జస్ట్ ఒక 2 అండ్ హాఫ్ లీటర్స్ బాటిల్లో పెట్టాను అంతే. మనం డబ్బులు ఖర్చు పెట్టి కుండీలు కొని వేయక్కర్లేదండి, ఇలా చేస్తేనే. దీనికి కొంచెం టచ్అప్స్ ఇస్తే బాగుంటుంది. ఇవి కూడా వేస్ట్ బాటిల్స్లోనేనండి ఇవన్నీ కూడా. ఇది మందార మొక్క అండి, ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది, అయినా కానీ బాగా పెరుగుతుంది. ఇది ఎడీనియము, ఇది కూడా చాలా బాగా పోస్తుందండి. పెద్ద కుండీలు, కాస్ట్లీ కుండీలు ఏం అవసరం లేదు. ఇది 11 ఇయర్స్ నుంచి ఇదే పాట్లో పెరుగుతుందండి. చింత చెట్టు 3-4 ఇయర్స్ నుంచి పూత పోస్తుంది, కాయలు నిలవట్లేదు కానీ చెట్టు చాలా అందంగా ఉంటుందండి. ఇది టచ్ మీ నాట్ ప్లాంట్ అండి, ఇది గాలికే ముడుచుకుపోతూ ఉంటుంది. ఇది చిన్న బాటిల్లో పెట్టా. ఇవి వంగ మొక్కలు అండి, చాలా బాగా పూస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ బాటిల్స్లోనే ఉన్నాయండి. ఇలా మనం మనకున్న వేస్ట్ బాటిల్స్ని యూజ్ చేసి పెంచొచ్చండి. వామ మొక్క అది, ఇది వంగ మొక్క, చాలా బాగుంది పూత. ఇవన్నీ వంగ మొక్కలేనండి, నేను ఇందులోనే కాయిస్తున్నాను. ఇది మందార మొక్క రీసెంట్గా పెట్టానండి, దీనికి కూడా చిన్నగా పెయింట్ వేసాను.